నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించారు, లక్షలు వెచ్చించి యంత్ర పరికరాలు వసతులు కల్పించారు, కానీ వాటి ద్వారా అనుకున్న లక్ష్యం మేరకు వైద్య సేవలు అందుతున్నాయా? ఆ అంశం మాత్రం విస్మరించారు. సకల హంగులతో భవనాలున్నా వైద్య సేవలు అందించేందుకు అక్కడ డాక్టర్లు లేరు. నిరంతరాయంగా సేవలు కొనసాగించేందుకు అవసరమైన సిబ్బంది లేరు. కొన్ని చోట్ల ఆసుపత్రి స్థాయికి తగిన యంత్ర సామాగ్రి లేదు. ఉన్నవాటిని నడిపే టెక్నీషియన్లు లేరు. వెరసి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చివరకు పల్లె దవాఖానాలు సైతం అలంకారప్రాయంగా మిగిలాయి. వైద్యారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించిన కొత్త ఆసుపత్రుల దుస్థితి ఇది. ఆసుపత్రులు అంటే ప్రాణం పోసే దేవాలయాలు. కార్పొరేట్ ఆసుపత్రులను పక్కన పెడితే ప్రభుత్వ ఆసుపత్రులు పేదవారికి నిజంగా దేవాలయాల వంటివే. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. అంతటి కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రులు, ముఖ్యంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలు తెలంగాణలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారాయి. ఇది మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండగా పక్కనే 30 పడకల ఆసుపత్రి భవనం కట్టారు. 4.75 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ పూర్తి స్థాయి సేవలు అందడం లేదు. ఉన్నది 1 వైద్యుడు, 4 స్టాఫ్ నర్సులు. వాళ్లు కూడా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. సో మెయిన్ మనకు కావాల్సింది ఏమంటే ఒక పీడియాట్రిషియన్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే చిన్నపిల్లల సంఖ్య కూడా పెరిగింది. ఒకసారి పీడియాట్రిషియన్ వచ్చిన తర్వాత మన గైనకాలజిస్ట్ ఒకరు ఉంటే కూడా మంచిది. మనకు గైనకాలజిస్ట్కి పాటు సిజేరియన్ కావాలంటే మనకు అనస్థటిస్ట్ అది కూడా కావాలి. ఇంకోటి మనకు ఇక్కడ బాలనగర్ హైవే పైన ఉంది కాబట్టి మనకు ఆర్తో కూడా ఉంచే మంచిది, ట్రామా సెంటర్ అని. సర్జికల్ ఎక్స్రేస్ అవన్నీ అవైలబిలిటీ ఉంటే మనం ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేనా పంపించచ్చు. మనకు స్టాఫ్ నర్సు 4 ఉన్నారు. సో కానీ ఏమంటే మనకి ఇద్దరే ఉన్నారు కాబట్టి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ సిఎస్సి అంటే మనకు యూజువల్లీ 30-బెడెడ్ హాస్పిటల్. అది జనరల్గా మనకి ఏమంటే ఒక మెడికల్ ఆఫీసర్ ఉండాలి, జనరల్గా జనరల్ ఫిజిషియన్ అని ఒకరు ఉండాలి, పీడియాట్రిషియన్ మ్యాండేటరీ. బాలానగర్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వైద్య సేవలపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. సివిల్ సర్జన్ మధ్యాహ్నం వరకు బయట రోగుల్ని చూసి వెళితే విధులు నిర్వహించేది స్టాఫ్ నర్సులే. ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ యంత్రాలకు టెక్నీషియన్లు లేరు. జాతీయ రహదారిపై ఉండటంతో అక్కడ ట్రామా వార్డును ఏర్పాటు చేశారు, కానీ ఆ వార్డు నిర్వహణకు అవసరమైన వైద్యులు, సిబ్బంది లేరు. 30 పడకల ఆసుపత్రికి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనిక్, చిన్నపిల్లలు, ఎముకలు, చర్మ, దంత వైద్యానికి ఒక సివిల్ సర్జన్, 2 అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ట్రామా వార్డు కోసం 3 చొప్పున ఎనస్థీషియా, ఆర్థోపెడిక్ వైద్యులు, 1 న్యూరోసర్జన్ ఉండాలి. కానీ ఉన్నది 1 వైద్యుడు, 20 మంది స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, రేడియాలజీ వైద్యుల అవసరం ఉంది. ఉన్నది 4 స్టాఫ్ నర్సులు. ప్రస్తుతానికి పక్కనున్న పిహెచ్సి, సిహెచ్సి వైద్యులంతా కలిసి రోగులకు గతంలో అందించే సేవలే అందిస్తున్నారు. ఆసుపత్రి స్థాయిని పెంచినా ఫలితం లేకుండా పోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోనే కోయిల్కొండ సామాజిక ఆరోగ్య కేంద్రానిది ఇంకో రకమైన సమస్య. గతంలో ఇక్కడున్న సివిల్ ఆసుపత్రిని కూల్చి 5 కోట్ల రూపాయలతో 30 పడకల ఆసుపత్రి నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో ఆరోగ్య మంత్రి హరీష్ రావు దీన్ని ప్రారంభించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండాలి, కానీ నిర్మాణం పూర్తయినా ఈ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్కు అనుసంధానం కాలేదు. అందువల్ల డిఎంహెచ్ఓ పరిధిలోనే గతంలో ఉన్న 6 పడకల సివిల్ ఆసుపత్రి స్థాయి సేవలే అక్కడ అందుతున్నాయి. గైనకాలజిస్టు సహా 5 వైద్యులు పనిచేస్తున్నారు. గతంలో రోజు 50 నుంచి 60 మందే వచ్చేవారు. పెద్దాసుపత్రి నిర్మించడంతో ఆ సంఖ్య 200 నుంచి 300 వరకు పెరిగింది. ఇంత కట్టినాము అంత కట్టినాము లాభం లేదు సార్. ఎంతసేపు
ఎన్ని రోజులు ఉన్నా కానీ వేస్ట్. ఇన్ని డాక్టర్లు కావాలి మళ్ళీ మీనా కిందికి మీనకు ఉండే కదా సార్. ఇప్పుడు మీనా ఖాళీ ఉండేవి అన్నీ ఓకే ఉండే ఏం చేస్తాం అవన్నీ పెట్టుకొని ఏంటి కట్టుకోవాలి సార్. ఇప్పుడు మనం అన్ని డాక్టర్లు అన్నీ ఉంటేనే ఇవన్నీ అవసరం. వచ్చి ఆపతి వాడి మళ్ళీ మైమ్నార్ కోటి పరిస్థితి మైమ్నార్ కోకూడదని కట్టిపించింది హాస్పిటల్ మొత్తం అని 37 రోజులు రేమ్ ఉండే సార్ మండలం ఇది. ఇప్పుడు ఏమైనా టైలర్కి ఇలా అవుతాయి కదా సార్ ఎలా చెక్ చేసుకుని పోతే 900 రూపాయలు అడుగుతారు. మళ్ళీ దాంట్లో గోళీలు తగిన గోళీలు వీళ్ళ దగ్గర ఉంటాయి లేకుంటాయి అవి దుడ్లు పెట్టుకోనాలి మేము. మళ్ళీ క్యానింగ్ తీయనికే మళ్ళీ కడప దగ్గర బాడ దగ్గర తీయాలి పెట్టాలి కదా సార్ ఇంత దవాఖానని. మళ్ళీ దానికి పాల మురికి పోవాలి ప్రతి ఒక్క దానికి పాల మురికి పోవాలి. యాక్చువల్గా మేమున్న స్టాఫ్ డాక్టర్స్ 5 మెంబర్స్ అండ్ స్టాఫ్ నర్స్ వాళ్ళు 9 మంది. ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు ఉండడం ఫార్మసిస్ట్ ఒకరు ఉండడం వల్ల కొంచెం మాకు ఇంకా పేషెంట్స్ ఓపి పెరగడం వల్ల అదనంగా ఎక్స్ట్రా స్టాఫ్ని అరేంజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఇది కోయలకొండ హాస్పిటల్ అనేది సివిల్ హాస్పిటల్ 6 బెడ్స్ ఉన్నది. బట్ ప్రజెంట్గా ఏంటంటే దాన్ని కన్వర్టింగ్ టు 30 బెడ్స్ మార్చారు. బట్ ఇది యాక్చువల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఎంహెచ్ కంట్రోల్లో ఉంది. బట్ ఇంకా దీన్ని కన్వర్ట్ టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోకి కన్వర్ట్ కాకపోవడం వల్ల మన డిఎంహెచ్లో ఉన్న స్టాఫ్ని మేము ఇక్కడ అడ్జస్ట్ చేసి మా ద్వారా సేవలు అనేది రన్ చేస్తా ఉన్నారు. కోయిల్కొండ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, సాధారణ వైద్య సేవలు అందుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గతంలో ఉన్నవాళ్లే కొనసాగుతున్నారు. వైద్యులు, సిబ్బందిని నియమించలేదు. అత్యవసర వైద్యం కావాలన్నా, ఆపరేషన్లు చేయాలన్నా రోగుల్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారు. ఇంత చక్కని భవనం నిర్మించి మళ్లీ మహబూబ్ నగర్ కు వెళ్లే దుస్థితి తమకెందుకని స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోయల్కొండ సిహెచ్సిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని 2020లోనే జిల్లా అధికారులు లేఖ రాసినా ఇప్పటికీ సర్కార్ నుంచి జవాబు లేదు. డాక్టర్లు పబ్లిక్ చాలా ఎక్కువైంది ఆసుపత్రి కట్టినప్పటి నుంచి. ఇంతకుముందు పాత హాస్పిటల్ ఉన్నప్పుడు అయితే అంత పబ్లిక్ కనిపించకపోయేది, అంత ఉండకపోయేది. ఇప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి పబ్లిక్ చాలా వస్తున్నారు, కానీ డాక్టర్ మాత్రం ఒకరే ఉన్నారు. లోపల చిన్నపిల్లలకైనా సరే, గర్భవతులకైనా సరే, అందరికీ ఇప్పుడు పల్లది యాక్సిడెంట్లు అయినా సరే ప్రతి ఒక్క దానికి ఒకటే డాక్టర్ చూడాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది, పబ్లిక్ చాలా ఎక్కువైపోయింది. ఒకటే డాక్టర్ చూడలేకపోతున్నారు, పబ్లిక్ చాలా ఎక్కువైపోయింది. మద్దూరు మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది. కావున టైం ప్రకారంగా డాక్టర్లు అందుబాటులో లేరు. ఒక్క మేడం తన మాత్రమే హాస్పిటల్ నడిపిస్తుండరు. మాకు వచ్చే రోగుల నుండి మేము రోగులు భరించలేక నారాయణపేటకో మామూలుకి ఎక్కడో వెళ్తున్నాం. బీద ప్రజల మేము చుట్టూ 30-40 గ్రామాలకు వెళ్ళి వస్తే రోజు మినిమం 250 నుండి 350 వరకు పేషెంట్లు వస్తారు రోజు. అన్ని వసతులు ఉన్నాయి హాస్పిటల్లో, కానీ కాకపోతే సరైన సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కావున మా బీద ప్రజలపై దయ ఉంచి కరెక్టు 10-12 మంది డాక్టర్లను ఏర్పాటు చేయవలసిందిగా. నారాయణపేట జిల్లా మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ ఏడాది జూన్ లో ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రికి ఉన్నది ఒకే ఒక్క వైద్యురాలు. బయటి రోగుల విభాగానికి పిహెచ్సి వైద్యులు సాయం చేస్తున్నారు. నిత్యం 200 నుంచి 300 మంది బయటి రోగులు వస్తున్నారు. 10 నుంచి 20 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. అల్ట్రాసౌండ్ పరికరం ఉన్నా రేడియాలజీ వైద్యులు లేరు. 6 స్టాఫ్ నర్సులు డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న వాళ్లే. స్త్రీ, పిల్లలు, దంత, ఆయుష్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీకి సంబంధించిన వైద్యుల నియామకం జరగలేదు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు అవసరమైతే జిల్లా కేంద్రానికి సిఫారసు చేస్తున్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు స్థానిక అధికారులు లేఖలు రాసినా స్పందన లేదు. 3 వైద్యులకు నారాయణపేట నుంచి డిప్యూటేషన్ పై విధులు కేటాయించినా వారు హాజరు కావడం లేదు. దీంతో పెద్దాసుపత్రి నిర్మించి ప్రయోజనమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. దాదాపు 1.30 కోట్లతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలోన దీని ప్రారంభోత్సవం జరిపించడం జరిగింది. కానీ ఆనాటి నుండి ఈ రోజు వరకు ఈ పిఎస్సి సెంటర్ ఖాళీగానే ఉంది. ఇక్కడ వైద్య సిబ్బందిని కేటాయించకపోవడం ప్రధాన కారణం. ముఖ్యంగా ఏంటంటే మా గ్రామానికి 9 గ్రామాలు అనుకూలంగా ఉంటాయి. 9 గ్రామాల ప్రజలు దాదాపు 12,000 నుండి 15,000 మందికి ఇక్కడ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. వైద్యుడు లేకపోవడం వల్ల దాదాపు 25 కిలోమీటర్లు అంటే జడ్చల గానీ మహబూబ్ నగర్ గానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గర్భవతి స్త్రీలు ఎవరన్నా ఉన్నట్టయితే అనుకోకుండా ప్రసవాలు జరగాలంటే చాలా ఇబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల ఆవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 20 లక్షల రూపాయలతో నిర్మించి
2019లో ప్రారంభించారు. 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నూతన భవనం వినియోగంలోకి రాలేదు. కొత్తగా నిర్మించిన ఆసుపత్రికి వైద్యులను సిబ్బందిని కేటాయించలేదు. గతంలో గ్రామంలో అందే ఆరోగ్య ఉపకేంద్రం సేవలే కింది స్థాయి సిబ్బంది ద్వారా ప్రజలకు అందుతున్నాయి. వైద్య అధికారులు, ఆయుష్ వైద్యుడు, ల్యాబ్, ఫార్మసీ, ఇన్పేషెంట్ విభాగం ఉన్నా సేవలే అందడం లేదు. చుట్టుపక్కలున్న సుమారు 10 గ్రామాలకు ఆవంచ ముఖ్య కేంద్రం. అక్కడ పిహెచ్సి సేవలు ప్రారంభమైతే సాధారణ వైద్యంతో పాటు పరీక్షలు, ప్రసవ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల వారు వైద్యం కోసం జడ్చర్ల, మహబూబ్ నగర్ కు వెళుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజివార్ గ్రామంలో 20 లక్షలతో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానాకు వైద్యాధికారి నియామకం జరగలేదు. ఇద్దరు అక్కడ రోగులకు సేవలందిస్తున్నారు. నిత్యం అక్కడకు 20 నుంచి 25 మంది బయటి రోగులు వచ్చి వెళుతుంటారు. వైద్యులు లేకపోవడంతో ఉట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 74 ఆసుపత్రులను 100, 50, 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దింది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య విధాన పరిషత్ కు బదిలీ చేసింది. కానీ ఆ ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది నియామక ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. తాత్కాలికంగా డిప్యూటేషన్లపై వైద్యుల్ని నియమించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన వైద్య సేవలు అందక జనం నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానా పరిస్థితి సైతం దాదాపుగా అలాగే ఉంది. వైద్యుల నియామకం జరగక ఆసుపత్రులు వృధాగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో సర్కారీ వైద్య విభాగాన్ని ఎంతో ఆధునీకరించామని చెబుతున్న రాష్ట్ర సర్కార్ నియామకాలపై దృష్టి సారించకపోతే కోట్లు కుమ్మరించి నిర్మించిన భవనాలు, లక్షల పోసి కొన్న యంత్రాలు మరికొద్ది రోజుల్లోనే మూలన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.